నామము తప్పకుండా మహిమపరచబడుతుంది. పిల్లలు మాట్లాడకూడదు, పిల్లలు మాట్లాడకూడదు. సరే, మంచి సమయానికి మనం వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన సమయం నందు ఈ కుటుంబం కొరకై మనము ప్రత్యేకమైన ప్రార్థనలు చేద్దాం. రక్షణను విడిచిపెట్టని వారిగా, రక్షణలో త్యాగమైన జీవితాన్ని కలిగిన వారిగా, పట్టుదల కలిగినటువంటి క్రైస్తవ విశ్వాస వీరత్వాన్ని కలిగిన వారిగా, మరి ప్రకాష్ సాగర్ కొరకు, అలాగే మరి కృపావతి గారి కొరకు మనము ప్రార్థన చేయాలి. సంఘారాధనలో వారి యొక్క ప్రముఖ పాత్ర ఉండాలి. సంఘారాధనకు దూరము కాకుండాట్లు ప్రభు బిడ్డలతో కలిసి సహవాసము అనేది ప్రతి కుటుంబానికి ఉండాలి. దేవుడు ఈ సహవాసాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేసుకోవటానికి. అలాగే కుటుంబం మనతోనూ, మనము ఈ కుటుంబంతోనూ కలిసి ప్రార్థన చేయటానికి దేవుడు తన సంఘాన్ని ఒక్కొక్క గృహం దగ్గర నిలవబెడుతున్నాడు. సంఘం ఎక్కడ ఉంటే అక్కడ విజయాలే ఉంటాయి. సంఘం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరం మోకరిద్దాము. కొద్ది సమయం ఆరాధన చేద్దాం. కొద్ది సమయం ప్రభువుని ఘనపరుద్దాం. కొద్ది సమయం దేవునిని మహిమపరుద్దాం. ప్రభువా, నాతో మాట్లాడండి, ప్రభువా నన్ను దర్శించండి అని అడుగుదాం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. అందరం కలిసి సమర్పెడదాం. యేసయ్యా నీకే స్తోత్రం. ప్రతివారు అందరు రెండు చేతులు పైకెత్తి, ప్రకాశరావు గారి కొరకు, కృపావతి గారి కొరకు, వారి బిడ్డల కొరకు మనం ప్రార్థించవలసిన భారము మనపై మోపబడి ఉంది. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీకే స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఓ ఎదుగు నిమిత్తమై దేవునికి స్తోత్రాలు చెల్లిదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. గ్లోరీ, 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 గ్లోరీ. యేసు రక్షక, శతకోటి స్తోత్రం. జీవనదాత, శతకోటి స్తోత్రం. యేసు రక్షక, శతకోటి స్తోత్రం. జీవనదాత, శతకోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించేదను, భజించి పూజించి
భజించే ఆరాధించేదను, భజించే పూజించే ఆరాధించేదను, భజించే పూజించే ఆరా. అందరు అందరం గ్లోరీ. యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. యేసు రక్షక అనుభవంతో పాడదాం. సాక్ష్యము కలిగిన వారు ప్రభు దర్శించినట్లుగా ప్రభు దర్శన గ్లోరీ. సౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, సౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు, నన్ను రక్షింప రూపమెత్తాడు. చల్లని దేవుడు చక్కని యేసుడు, చల్లని దేవుడు నా చక్కని యేసుడు. గ్లోరీ ఆమే, గ్లోరీ గ్లోరీ. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. భజించే పూజించే ఆరాధించేదను, భజించే పూజించే ఆరాధించేదను, భజించే పూజించే ఆరాధించేదను, భజించే పూజించే ఆరాధించేదను. పిల్లచినాడు నీవే నా సొత్తన్నాడు, పిల్లచినాడు నీవే నా సొత్తన్నాడు, నన్ను రక్షింప నర రూపమెత్తాడు. పిల్లచినాడు నీవే నా సొత్తన్నాడు, పిల్లచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎల్నాటికి నీ ఎడబాయనన్నాడు, ఎల్నాటికి నీ తన ప్రేమ చూపినకు నెల దిగినాడు, తన ప్రేమ చూపినకు నెల దిగినాడు, తన ప్రేమ చూపినకు నెల దిగినాడు, తన ప్రేమ చూపినకు నెల దిగినాడు. యేసు రక్షక శతకోటి. కూర్చులో ఉన్న వాళ్ళందరూ యేసు రక్షక శతకోటి చప్పట్లు కొడుతూ, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. భజించే పూజించే ఆరాధించేదను, భజించే పూజించే ఆరాధ లారీ, భజించే స్తోత్రించే ఆరాధించేదను, భజించే పూజించే ఆరాధించేదను. యేసు ఆరాధించే ఆరాధించేదను. శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. భజించే స్తోత్రించే ఆరాధించేదను, భజించే స్తోత్రించే ఆరాధించేదను, భజించే స్తోత్రించే ఆరాధించేదను, భజించే స్తోత్రించే ఆరాధించేదను, భజించే స్తోత్రించే ఆరాధించేదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించరే ఆరాధించరే ఆరాధించేదను, ఆరాధించరే ఆరాధించరే ఆరాధించేదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించే ఆరాధించే ఆరాధ
ఆరాధించదను ఆరాధించి ఆరాధించి ఆరాధించదను యేసు రక్షక శతకోటి స్తోత్రం యేసు అందరూ గ్లోరీ గ్లోరీ ఈ ప్రాంతానికి ఆశీర్వాదం దిగరవాలి ఈ ప్రాంతానికి దేవుని కృప ఉండాలి ఈ ప్రాంతంలో దేవుని రక్షణ ఉండాలి యేసయ్య Hallelujah, glory, glory. Challani devudu, nachakkani devudu. Challani devudu, nachakkani devudu. చల్లని దేవుడు నా చక్కని దేవుడు చల్లని దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు చక్కని దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు యేసునాథ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా అంతరంగమును కదిలించిన దేవుడు నీవే పాడైన మా స్వరూపము పాడైన నీ పోలిక మరలా కుమ్మరి సారి మీద పెట్టి ఎలాగున కొండ చేయునో అలాగున ప్రభు మా స్వరూపాన్ని మా పోలికలను బాగు చేసిన దేవుడవు నీవే ఇట్టి సుస్థిరమైనటువంటి ప్రార్థన సహవాసము జరుగుతుండగా మా మధ్యన నీ యొక్క కదలికలుండాలి మా మధ్యన నీ రూపముండాలి మా మధ్యన నీ ప్రతిబింబం ఉండాలి మా మధ్యన ప్రభు నీ యొక్క దర్శనాలు ఉండాలి నీ కృపతో నీ బలముతో నీ శక్తితో నింపబడిన ప్రజల్ని ఈ స్థలానికి తీసుకొచ్చావు ప్రభువా ఈ రాత్రి చేరిన సంఘమును బట్టి ఈ కుటుంబానికి యేసు నామముల మేలు కలుగునుగాక ఈ రాత్రి చేసిన ఆరాధన బట్టి ఈ కుటుంబానికి శాశ్వతమైన స్వస్థత కలుగునుగాక ఈరోజు చేసిన స్తుతుల ద్వారా ఈ కుటుంబానికి రక్షణ కలుగునుగాక బలమైన విశ్వాసములు నడిపించబడునుగాక అనేకులకు మాదిరిగా జీవించునుగాక రాత్రి నీ దాసులను నడిపించండి నీ దాసునితో మాట్లాడండి నీ దాసులను నిలవబెట్టండి మట్టివాడే మట్టివాడే ప్రభు అనైనా యోగ్యమైన వాడిని కాదు అయోగ్యమైనను ఎన్నికలేని వాడును పామరులను దరిద్రులను మనుషులందరి విసర్జించినా నీవు విసర్జించలేదు ప్రేమించావు తండ్రి ఈ రాత్రి కొన్ని మాటలు సంఘానికి అనుగ్రహించమని ఇజ్రాయేలీలకు మోషే ద్వారా నీ మాటలు ఎలాగూ తెలియచేసావో ఈరోజు ఈ ప్రజలకు కూడా ప్రభు తెలియచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ అందరూ కూర్చుందాం అందరూ కూర్చుందాం అందరూ కూర్చుందాం కూర్చులో ఉన్నవారు కూడా కొంచెం సహకరించండి బంధేం లేదు త్వరగా మనం ముగించుకుందాం వాతావరణంలో కూడా మార్పులున్నాయి కాబట్టి కలుగుతున్న మార్పులను బట్టైనా మనము త్వరగా ఈ స్థలాన్ని విడిచిపెట్టి మనము ప్రభువునకు మనసుతో దేవుని స్తుతిద్దాం మనసుతో విందాము మనసుతోనే ప్రభువుని మనము కలిసి ఆరాధన చేద్దాం ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాలి అంటే దేవునికి నువ్వు నీ మనసు ఇవ్వాలి దేవుడు నీతో నిజముగా మాట్లాడాలంటే దేవునికి నీవేమవ్వాలి నీ మనసు ఇవ్వాలి చాలా పర్యాయాలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో దేవునికి మనము మనసు ఇవ్వాలి అనుకుంటాం కలిగిన విపత్తులు కలిగిన శోధనలు కలిగిన ఇరుకులు మన జీవితాన్ని శోధించినప్పుడు అలాంటి శోధన కాలంలో ఏం చేస్తామంటే దేవునికి మన మనసు ఇవ్వాలని ఆశపడతాం పిల్లరా ఆశపడటంలో తప్పులేదు ఇవ్వాలి అనడంలో తప్పులేదు కానీ దాన్ని పోషించుకోవాలి పోషించుకునే జ్ఞానం ఉండాలి పోషించుకునే తత్వం ఉండాలి పోషించుకునే పట్టుదల ఉండాలి ఇలాగున ఎవరైతే వారి యొక్క సాక్ష్యాన్ని
కలిగిన తీర్మానాన్ని పోషించుకుంటారో దేవుడు వారి జీవితాల్లో రక్షణ కార్యాన్ని జరిగిస్తాడు. ఈరోజు విందాం చూడండి, కీర్తనకారుడు మాట్లాడుతున్న సందర్భము 133వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాము. భక్తుడైన కీర్తన గ్రంథము నుంచి భక్తుడైన దావీదు రాసిన 133వ కీర్తన 3వ వచనములో చక్కని శ్రేష్టమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించాడు. అందరు కలిసి చదువుదాము. 1, 2, 3, గో. అందరూ ఆమెన్ చెప్పండి. దైవజనగమ నేరుగా తన ప్రజలతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు మధ్యవర్తిని ఎవరు పెట్టుకోవటం లేదు. మధ్యవర్తి అనేవాడు అన్యాయం చేస్తున్నాడు, మధ్యవర్తి మోసం చేస్తున్నాడు. ప్రజల పక్షాన ఉండి దేవుని పాదాలు పట్టుకుని ప్రజల యొక్క పరిస్థితుల ప్రభావాలను బట్టి కన్నీళ్లు కార్చుతూ ప్రజలకు మేలు చేసే మధ్యవర్తి ఉండాలి. ఆ మధ్యవర్తి ఎవరంటే దైవజనుడే. దైవజనాంగమ మధ్యవర్తి అనేవాడు ప్రజల పక్షముగా కన్నీరు పెట్టకుండా, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టకుండా దైవజనుడు ఇప్పుడు తన సొంత పనులకు పరిగెడుతున్నాడు. దైవజనుడు ఏ పనికి పరిగెత్తకూడదు. దైవజనుడు తన సంఘము కొరకై ప్రభు సన్నిధిలో పరుగులెత్తుతూ ప్రార్థనలు చేయాలి. ఏ గృహముకు రక్షణ సరిగా లేదో, ఏ గృహమునందు విశ్వాసం సరిలేదో, ఎవరైతే ప్రార్థనలు ఎదగలేకపోతున్నారో, ఎవరైతే వాక్యములు ఫలించలేకపోతున్నారో, ఎవరైతే సంఘ ఆరాధనలు పాల్పంచుకోవటం లేదో, వారి నిమిత్తమై దైవజనుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుని కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. అలాగూ ప్రార్థన చేయవలసిన దైవజనుడు ఈ రోజున తన సొంత పనులకు వెళ్ళిపోయి, సొంత వ్యాపారాలకు వెళ్ళి, సొంత ఉద్యోగాలకు వెళ్ళిపోయి సంఘాన్ని పట్టించుకోకుండా సంఘానికి దూరమైపోతున్నాడు. ఇప్పుడు దైవజనుడు సంఘము ఎలాంటి వారైపోయారంటే ఆదివారం క్రైస్తవులైపోయారు. ఎలాంటి క్రైస్తవులండి అంటే ఆదివారమే క్రైస్తవులు మనం. సోమవారం మొదలుకొని శనివారం వరకు క్రైస్తవులుగా ఉండాం. క్రైస్తవేతరులతో పాటు పాలు పంచుకుంటాం, క్రైస్తవేతరులతో పాటు పనులు చేసుకుంటాం. వారితో కలిసి వారు చేస్తున్న పనులు మనం కూడా హస్తాలను కలిపి మన మనసులో వారితో ఏకీభవించి లోకానుసారముగా ప్రవర్తిస్తూ జీవిస్తూ మాట్లాడుకుంటూ సహవాసం చేస్తుంటాం. నువ్వు చేయవలసిన సహవాసం మనుషులతో కాదు కదా. నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? రాజులతో కాదు. నువ్వు సహవాసం చేస్తే గొప్పవారితో కాదు, నువ్వు సహవాసం చేస్తే వాళ్లతో వీళ్ళతో కాదు. నువ్వు సహవాసం ఎవరితో చేయాలంటే నీ పాపముల నిమిత్తమై కల్వరి గిరిలో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేచాడే ఆ యేసుతో నువ్వు సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేస్తున్నావు? మన సహవాసం ఎవరితోని? అవసరం వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుంటున్నాం, సమస్య వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుంటున్నాం, ఆరోగ్యం అంటే మందిరానికి వెళ్తాం, బలముంటే సన్నిధికి వెళ్తాం, బలముంటే సహవాసముతో ఉంటాం. ఏ మాత్రము బలహీనత ఉన్నా, ఏ మాత్రము మన శరీరం ముందు సహకారం లేకపోయినా, ఏ మాత్రము కూడా మన జీవితం ముందు బలహీనతలు వెంటాడి దేవునికి దూరమైపోతున్నాము, సహవాసానికి దూరమైపోతున్నాము. కానీ దావీదు పలుకుతున్న మాటలను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులు అందరూ కలిసి ఉంటే, పరిశుద్ధులు ఐక్యతగా ఉంటే, పరిశుద్ధులు కలిసి చేయి చెయ్యి పట్టుకుని దేవుని ఆవరణమునకు చేరి ప్రార్థనలు చేస్తుంటే ఆ ఐక్యత వలన వచ్చేది ఏమిటో తెలుసా? సకల ఆశీర్వాదాలు. ఐక్యత వల్ల వచ్చేది ఏమిటమ్మా? సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల్లో కొన్ని మేలులు ఉన్నాయి. ఆ మేలులు ఎలాంటివి అంటే మనోహరమైనవి, మనసుకు తృప్తినిచ్చే ఆశీర్వాదాలు, మనసుకు ఉల్లాసాన్నిచ్చే ఆశీర్వాదాలు, మనసును సంతోషపెట్టే ఆశీర్వాదాలు. నీ మనసు ఎప్పుడు కూడా జారిపోకుండా, పడిపోకుండా, ఇతరుల వలలో చిక్కుకుపోకుండా ప్రభువును చూచే నీ మనస్సును ప్రభు ప్రేమిస్తున్నాడు. మట్టిలో కలిసిపోయి నీ శరీరాన్ని ప్రభు ప్రేమించడు, భూగర్భంలో కలిసిపోయే నీ శరీరాన్ని ప్రేమించడు. నువ్వు మట్టి నుండి వచ్చావు కనుక తిరిగి మన అయిపోతున్నావు. ఆత్మ తాను దయచేసిన స్థలానికి తిరిగి వెళ్ళిపోతుంది.
ఆత్మల కాపరయైన యేసు ప్రభు నీ మనసును ఎరిగిన దేవుడు. ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడు, ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు, ఆ మనసే నీకు నాకు ఇచ్చాడు. ఆయన ఎవరంటే మంచి మనస్సున్న దేవుడు. ఎలాంటి వాడంటండి? మనసున్న దేవుడు. ఎలాంటి వాడండి సూర్యకాంతం గారు? యేసు ప్రభు ఎలాంటి వాడు? మనసున్న దేవుడు. మీరు మాట్లాడితే మాట్లాడే దేవుడు. మీరు అనుకున్నట్టు ఆయన మోగవాడు కాదు, మీరు అనుకున్నట్టు ఆయన చెవిటివాడు కాదు, మీరు అనుకున్నట్టు ఆయన గుడ్డివాడు కాదు, మీరు అనుకున్నట్టు ఆయన సమస్తమును మీరు ఎలాగ కదులుతూ మేదులుతూ చూస్తూ ఉన్నారో ఆ యేసయ్య కూడా మీతో పాటు అలాగే ఉంటాడు. అది ఎరిగి ఉండాలి. అందుకే దావీదు అంటాడు ఆయన రుచి చూచి తెలుసుకున్నాడంట. కూరలు ఎలా రుచి చూస్తాము, తినే తిండి పదార్థాలు ఎలాగ రుచి చూస్తామో యేసు ప్రభును కూడా రుచి చూడాలి. యేసు ప్రభు రుచి చూడాలంటే ఎలా తెలుస్తుంది? ఆయన రుచి చూచే భాగ్యం నీకు ఎలా దొరుకుతుంది? ఆయన రుచి చూచే ధన్యత నీకు ఎప్పుడు లభిస్తుంది అంటే ఆయన వాక్యము శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన మాటలు నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు, ఆయనతో నువ్వు సహవాసము చేసినప్పుడు, నువ్వు ఆయనతో కలిసి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ వెలుగు నాకు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి అని ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీతో నా సహవాసం ఉండాలి మనుషులతో కాదు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడినప్పుడే ఆయనను నువ్వు రుచి చూడగలవు. దేవుని పిల్లలారా, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభువు నిన్ను రుచి చూడాలి అంటే నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, నీకు ఇష్టం వచ్చినట్లు జీవించి, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే యేసు ప్రభువును రుచి చూడలేవు. ఆయన రుచి చూడాలి అంటే నీలో పరివర్తన ఉండాలి, నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో వాక్యం ఉండాలి, నువ్వు ఆత్మీయురాలిగా ఉండాలి. నీ మాటల్లో, నీ కదలికలో, నీ ప్రకంపనలో, నీ నడకలో, నీ పడకలో ప్రభు యొక్క ఆత్మ ఉండాలి. అప్పుడు ప్రభువు రుచి ఎలా ఉంటుందో చూపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదము ఎలా ఉందో చూపిస్తున్నాడు పిల్లారా. సియోను కొండ నుండి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆశీర్వాదము? సియోను కొండ నుండి అని ఆశీర్వాదం దిగి వస్తుంది. సియోను కొండ ఎలాంటిది దేవుని పిల్లారా? సియోను కొండ ఎత్తైనది. సియోను కొండ సామాన్యమైనది కాదు. సియోను కొండ ఎత్తైనది. ఎత్తైన స్థలములలో నుండి నీకు ఆశీర్వాదమును పంపుచున్నాడు ఆయన. ఎత్తైన స్థలములలో నుండి ఆయన నీకు రక్షణ పంపిస్తూ ఉన్నాడు. ఎత్తైన స్థలములో నుంచి ఆయన నీ దీపముని వెలిగిస్తూ ఉన్నాడు. ఎత్తైన స్థలములో నుంచి ఆయన ఈ భూమి మీదని నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం నీకు కావాలి అంటే, నీవెక్కడ నిలబడాలంటే సియోను వైపుకే చూడాలి. ఎవరి వైపుకి చూద్దామండి? ఎవరి వైపుకి చూద్దామమ్మా చెప్పండి, ఎవరి వైపుకి చూద్దాం? కొత్తగా పెళ్ళైన ఆవిడ భర్త గమ్ముని ఇంటికి రాకపోతే ఎవరి వైపు చూస్తుందమ్మా? గమ్మని దగ్గర కూర్చుని, గేడి దగ్గర కూర్చుని ఎప్పుడు వస్తాడా అని చూస్తుంది. ఎవరో కొత్తగా పెళ్ళైనప్పుడు అలా ఒక నెల చూస్తుందేమో, గట్టిగా చూస్తారు 2 నెలలు చూస్తుందేమో, కూర్చో ప్రేమ ఎక్కువైపోతే 3 నెలలు చూస్తుందేమో, 4వ నెలగా నుంచి గేటికి తాళం వేస్తుంది. అలా 4వ నెల నుంచి ఏం వేద్దామా? ఏ అనుకుంటాడు? మా ఆవిడ నీళ్ళ దగ్గరికి చెమ్ముతో మంచి నీళ్ళు, ఓ గ్లాసులు మరి ఆ పెరుగు లేక ఓ టీ పట్టుకుని రెడీగా ఉంటుంది, డ్రింక్ గ్లాసులు పోసుకుని రెడీగా ఉంటుంది, వెళ్ళిపోవాలనుకుని ఆరాటంగా వస్తాడు. తేరా వచ్చి చూస్తే గేట్కి ఏమేసి ఉంటుంది? ఎలాగన ఉండి ఎడలా యేసు నన్ను రుచి చూడలేవు తల్లి. నీ ప్రేమ ఒకప్పుడు హెచ్చుగాను ఒకప్పుడు తక్కువగాను ఉండకూడదు. నీ ప్రేమలో మార్పు ఉండకూడదు. యేసు ప్రేమలో మార్పు లేదు. ఆయన ఆనాడు నిన్ను ఎలా ప్రేమించాడో ఈనాడు కూడా నిన్ను అలాగే ప్రేమిస్తాడు. కానీ ఆయన ప్రేమకు నువ్వు పొందుకునే అర్హత గల పాత్రగా నువ్వు బ్రతకాలి. సియోను కొండ ఎత్తైనది. సియోను కొండ ఎంతలో ఎలా ఉంటుందంట? ఎత్తైనది పిల్లారా. ఆ సియోను కొండల మీద నుండి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆ కొండల మీద నుండి దిగవచ్చు చున్నటువంటిది ఏంటంట? హెర్మోను మంచు. మంచు ఎలా ఉంటుందమ్మా మీరు చెప్పాలి అమ్మా? తెల్లగా ఉంటుందా అమ్మా? అయ్యో తెలుగులోనే మీరు అందరూ అమ్మా తెలుగులో చెప్పండి అమ్మా. మంచు ఏ రంగులో ఉంటుంది? ఇదేటమ్మా
ఇక్కడ చుట్టూరు చాలా గ్లీనరీ ఉంది, చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ ఏ రంగులో ఉన్నాయి? ఆహా, నిజమా? పచ్చగా ఉన్నాయా? మన మంచు ఎలా ఉంటుంది? అది చెప్తాక ఏమైపోయింది మీకు? నోట్లో బెల్లం ముక్కట్టుకున్న వాళ్ళు చూస్తున్నారు. మంచు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. పశ్చిమాసియాలో చూస్తున్నట్లయితే, పశ్చిమ దేశాలలో చూస్తున్నట్లయితే, ఇప్పుడు మంచు కురిసి రోడ్ల మీద అతికేసినట్టుంది, పేడరికినట్టు, దారి కనిపించడం లేదు. అందుకని ప్రభుత్వ యంత్రాంగం ఏమని చేస్తుందో తెలుసా? ప్రతి వీధిలో ఇద్దరేసి చెప్పిన పెట్టి మంచును పక్కకి తొలగిస్తే అప్పుడు నడకో వాహనమో కారో ఏదో వెళ్తూ ఉన్నాయి. అలాగున సియోను కొండ మీద నుంచి నీ దగ్గరకు దిగువచ్చేస్తుంది. ఏమిటది? హెర్మోను మంచు. దేవునికి స్తోత్రం. హెర్మోను అంటే అర్థమేంటో తెలుసా? పరిశుద్ధమైనది. హెర్మోను అనగా అర్థం ఏంటండి? పరిశుద్ధమైనది. సియోను అనగా ఎత్తైనది. ఎత్తైనటువంటి కొండ మీద నుండి నీ పాదముల దగ్గరికి పరుగులెత్తి కారుచున్నది ఏమిటో తెలుసా? మంచు అనేటువంటి ఆశీర్వాదము. ఆ మంచు అనే ఆశీర్వాదము, సియోను అనే ఎత్తైన కొండ మీద నుంచి నీ దగ్గరకు దిగువచ్చేది ఆ ఆశీర్వాదము ఎలాంటిదంటే పరిశుద్ధమైన ఆశీర్వాదం. పరిశుద్ధమైన ఆశీర్వాదము, కలంకములైన ఆశీర్వాదము, నేడు ఉండి రేపు మాయమైపోయే ఆశీర్వాదం కాదు, లేక రేపు ఉండి ఎల్లుండి మాయమైపోయే ఆశీర్వాదం కాదు. ఆయన నిన్ను ఒక్క పర్యాయము ఆశీర్వదించాలంటే నువ్వు దాన్ని మరణము వరకు పొందవలసిందే. చప్పలు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. వాస్తవం ఏమిటో తెలుసా? ఆయన నిన్ను ఆశీర్వదించిన తరువాత మరల ఆ ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకోడు. నా యేసు ప్రభువుకి వెనక్కి తీసుకునేటువంటి బుద్ధి లేదు. ఒక్క పర్యాయం నేను ఆశీర్వదించాడు అంటే నువ్వు మరణము వరకు దాన్ని పొందవలసిందే. అయితే మరణము వరకు కూడా ఆ దానిని పొందుకునేటువంటి పరిశుద్ధత నీలో ఉండాలి. ఏత మాత్రం అపరిశుద్ధతకు వెళ్ళిపోతే ఆ ఆశీర్వాదము నీ దగ్గరకు ఉండనే ఉండదు. ఆ ఆశీర్వాదము తీసి ఏం చేస్తాడు? మరొక్కడికి వేస్తాడు. ఆమేన్. ఒకసారి ప్రభు ఏం చేస్తున్నాడో చదువుదాం చూడండి. ఆయన చేసినటువంటి గొప్ప కార్యము ఒకటి చెప్పుకుని మనం ముగించుకుందాము. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము చదువుదాం చూడండి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము ఒక విధవరాలి జీవితంలో దైవజనుడైన ఎలీషా ఏమి చేస్తున్నాడు? మొదటి వచనం చదువు తల్లి. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, మీ దాసుడైన నా పెనిమిటి. ఏమయ్యాడంట? చాలా వర్ణన ఎంత బాగుందో చూసారా? నీ దాసుడు నా పెనిమిటి. నీ నా ఎంత బాగున్నాయి అక్షరాలు చూడండి. నీ దాసుడు నా పెనిమిటి. నా పెనిమిటి ఎలాంటి వాడంటే నీ దాసుడు. నా పెనిమిటి ఈ లోకంలో ఎవరికి దాసుడు కాదు. నా భర్త ఎవరికి దాసుడు కాదు. నా భర్త గొప్పవాళ్ళకు దాసుడు కాదు. నా భర్త రాజుకు దాసుడు కాదు. నా భర్త వాళ్ళకి వీళ్ళకి దాసుడు కాదు. నా భర్త ఎవరికి దాసుడు అంటే రాజులకు రాజు అయినా, ప్రభులకు ప్రభు అయినా, ఆకాశమును, సూర్య చంద్రము, నక్షత్రములను, సూర్యును, ఈ భూమిని, సముద్రములను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తుకి దాసుడైనా. మరి మీ భర్తలు ఎవరికి దాసులు? డబ్బుకు దాసులేమో, కొంతమంది భర్తలు వాలీబాల్కు దాసులు, కొంతమంది భర్తలు పరిగెడతానికి దాసులు, కొంతమంది భర్తలు డబ్బుకు దాసులు, కొంతమంది భర్తలు ఉద్యోగానికి దాసులు. ప్రియులారా, నువ్వు దాసుడిగా ఉండగోరిన ఎడల యేసుకు, యేసు ప్రభులకు మాత్రమే దాసులుగా ఉండాలి. ఆ విధవరాలంటది, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. దేవుని దాసుడు చనిపోవడం ఏంటి? ఎంత విచిత్రంగా ఉంది. దేవుని దాసుడు ఎలా చనిపోతాడు? దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆ యొక్క జీవము, దేవుని యొక్క కృప కలిగినటువంటి ఆయన దాసుడు ఎలాగో చనిపోగలడు? బహుశా డబ్బు చేసి చనిపోయాడు అనుకుందాం, లేక కాయలపడి చనిపోయాడు అనుకుందాం, కాని రోగంతో చనిపోయాడు అనుకుందాం, కాని తెగులతో చనిపోయాడు అనుకుందాం. ఆ చనిపోయినటువంటి వార్తను ప్రవక్తకు చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అయితే దైవజనుడా, నా భర్త చనిపోయే ముందు కొన్ని అప్పులు చేసి చనిపోయాడు. ఏం చెప్పింది మీరు బాగా వినాలి, ఒక 10 నిమిషాలు ముగించుకుందాం. చనిపోయినటువంటి నా భర్త, చనిపోయినటువంటి నీ దాసుడు కొన్ని అప్పులు చేసి చనిపోతే అప్పులోళ్ళందరూ వచ్చి నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒక్కొక్కరిని తీసుకుపోదామని, ఇంట్లో పని చేయించుకుందామని, జీతానికి ఆ బాకీ కట్టుకుందామని చెప్పి నా కొడుకులు తీసుకుపోతున్నారయ్యా, దైవజనుడా నువ్వేదైనా నాకు సహాయం చెయ్యవా అని అడిగింది. దేవునికి స్తోత్రం. దైవజనుడు అన్నాడు, అమ్మా నాకు కుటుంబమైనను, నాకు ఇల్లైనను, నాకు సంసారమైనను, నాకు ఇలాంటివి ఏమి నాకు లేవు కదా, నేనే ఒక బైరాగిని. ఏమని చెప్తున్నాడు, పెళ్ళి పెడాకు లేనటువంటి సన్నాసిని అని అర్థం. ఎలా ఉన్నాడు, పెళ్ళి పెడాకులు లేనటువంటి నేనే ఒక సన్నాసిని, నీకు నేను ఎలా కూడా సహాయం చేయగలను, నేను ఉద్యోగిని కాదు, నేను వ్యాపారిని కాదు, నేను వ్యవసాయదారుని కాదు, ఈ లోకంలో ఏ అధికారం నాకు లేదు, ఈ లోకంలో ఏదంటూ నాకు లేదు, నీకు ఏదైనా సహాయం చేయగలను అని నువ్వు అనుకుంటే నేను ప్రార్థన మాత్రమే చేయగలను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆమె అందే భర్తను పోగొట్టుకుని ఇద్దరు బిడ్డల్ని అప్పులో తీసుకుపోతుంటే అందే దైవజనుడా నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఏమనాలే, ప్రార్థన చేస్తే చాలు అంతేనా? పాస్టర్ గారు 10 ఏళ్ళేమండి అని అడిగిందా, మీరు చెప్పాలా? పాస్టర్ గారు 5 ఏళ్ళేమండి అని అడిగిందా? పాస్టర్ గారండి మా అమ్మగారి మెడలోనూ ఒక బంగారం గొలుస్తుంది కాదండి, మరి నాకు ఇవ్వండి, కొంచెం 2 నెలల్లో తాకట్టుకు మళ్ళీ ఇచ్చేస్తానని అడిగిందా? మరి ఏమడిగిందా ఆమె? ప్రార్థన. దైవజనుని ఏమడగాలండి మీరు? ప్రార్థనే అడగాలి. దైవజనుల దగ్గర నువ్వు ప్రార్థనే అడగాలి, దైవజనుల దగ్గర నువ్వు ప్రార్థనే కోరుకోవాలి, దైవజనుల యద్దరికి సహాయం నువ్వు కోరుకుంటే ప్రార్థనే కోరుకోవాలి. ఆ విధవరాలు దైవజనుని ప్రార్థన కోరుకున్నది. ప్రార్థన అయిన అనంతరం అంటుంది, అయ్యా ప్రార్థన చేసినావు కదా, నేను ఇంటికి వెళ్ళిపోనా అని అడిగింది. దేవునికి స్తోత్రం. కలయికను, తాత్పర్యాన్ని, భావాన్ని, వారి మధ్యన ఉన్న సంబంధాన్ని, వారి మధ్యన ఉన్న సహవాసాన్ని ఎంత బాగా వర్ణన చేస్తున్నాడో చూడండి పరిశుద్ధాత్ముడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, అమ్మా నీ అప్పులు తీరిపోయే క్షణాలు అతి త్వరలో ఉన్నాయి, ప్రార్థనలో నువ్వు నాతో ఏకీభవించావు గనక, నాతో కలిసి మోకరించి ప్రార్థన చేసావు, నాతో కలిసి మోకరించి కన్నీళ్లు కాంచావు, నీ కన్నీళ్లు వృధా కాలేదు, నీ కన్నీళ్లు తిత్తెలో దాచబడి ఉన్నవి, మనం చెప్పాను, నీ కన్నీళ్లు కవిలలో దాచబడి ఉన్నవి, నీ కన్నీళ్లు ఎలా ఉన్నాయి, తిత్తెలో కవిలలో దాచబడి ఉన్నవి, సంచారములు. ఏంటవి సంచారం అంటే? ఏమని చెప్పాను, అయిపోయింది వాడాయి, 26 రోజుల నుంచి సుమారు 20 రోజుల నుంచి వస్తున్నారండి ప్రభావతి గారు, సంచారం అంటే ఏటో చెప్పాను, గుర్తులేదు, గుర్తుందా? గుర్తులేదు. పూర్వ క్రిస్మస్కి ఏ చీర కొనుక్కున్నారంటే టక్కని ఏలి పెట్టి ఇలా లాగుతా చీరలన్నింటిలో నుంచి. ఏమా అంతేనా? దేవుని వాక్యం గుర్తుండదు, సినిమా పేర్లు గుర్తుంటాయి, సీరియల్ పేర్లు గుర్తుంటాయి, అవన్నీ గుర్తుంటాయి, అవన్నీ లోకానుసారమైనవండి, మనకు నెమ్మది లేకుండా చేస్తావి అవి, మనకు సమాధానం లేకుండా చేస్తాయి. మనం బాగు చేసే వాక్యమందు దృష్టి పెడదాం, బాగు చేసే వాక్యమందు మనసు పెడదాం. ఈ లోకంలో నీ దగ్గర ఏది ఉంచుకోకపోయినా పర్వాలేదు, కానీ వాక్యమును ఉంచుకోకపోతే నీకు శ్రమ వస్తుంది. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభువా నాలో నీ వాక్యమును నాటు తండ్రి, నీ వాక్యము నాలో ఫలింపజేయండి. ఏ వాక్యం నాటుచున్నావో ఆ వాక్యము నాలో ఎలాగూ ఉండాలి అంటే చెట్టునకు మంచు ఉన్నట్లు ఉండాలి. ఆ వాక్యము ఎలాగూ ఉండాలంటే ఒక మ్రాను మాదిరి ఉండిపోవాలి నాలో. అలాగూ విత్తు ప్రభువా, నీ విత్తన వాక్యమనే విత్తనము మ్రానై మలిచిపోవాలి.
అది నాలో బలముగా నాటిపోవాలి. అది తేలికగా ఉండకూడదు. అది నాలో బలవంతముగా నాటిపోవాలి. అది జారిపోయే రీతిలో ఉండకూడదు. ఒకళ్ళు కాని ఆకాశ పక్షులు కాని ఎత్తుపోయే రీతిలో ఉండకూడదు. నాలో నాటు ప్రభు అని వాక్యాన్ని అని చెప్పి ప్రభు సన్నిధిలో అహర్నిశలు ప్రార్థనలు చేసినటువంటి పౌలు సంఘాలను కట్టుకుంటూ నిర్మించుకుంటూ ప్రభుకి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. మనం అందరం పాడుకుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆయన ఏమై ఉన్నాడు? ఆ వాక్యాన్ని ఇప్పుడు ఎక్కడ దాచుకోవాలి? ఆర్కిరాల బరడో బ్యాంకులో దాచుకునేది కాదు అది. ఆ వాక్యాన్ని ఎక్కడ దాచుకోవాలి? మీ ఇంట్లో ఇనప పెట్టిలో దాచుకునేది కాదని. నన్ను చూడండి అమ్మా, అక్కడేముందే? అక్కడ ఏమీ లేదు. అటు చూసావు ఖచ్చితంగా వర్షం వస్తుంది. వాక్యం విన్నావా వర్షం ఆగిపోద్ది, అది గుర్తుంచుకో. వర్షం వచ్చిందని దానికి కారణం మీరే, ఆగిపోయినా కారణము మీరే. చూసుకోండి, పరివర్తన కలిగిన వారిగా ఉండండి. వేళాకోళంగా నేనను నవ్వుల పాలుగా నేను కూర్చోకూడదు. దేవుని సన్నిధి పరిశుద్ధమైనది. మీలో మిమ్మల్ని కదిలించడానికి మధ్య మధ్యలో కొంచెం అలాగున కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాడు సేవకుడు. ఆ ఫన్నీని మనసులో పెట్టుకోకూడదు. వెంటనే వాక్యములకు మనసు పరిగెట్టాలి. వాక్యాన్ని ప్రేమించాలి మనస్సు. ఆమె ప్రేమించింది గనకనే దైవజనుడు అన్నాడు, అమ్మా నీకు అప్పులు ఉన్నాయంటున్నావు కదా, నీ ఇంట్లో ఏమున్నది అని అడిగాడు. ఆవిడ అందే వాళ్ళందరూ వచ్చి అన్నీ పట్టుకుపోయారండి దైవజనుడా, ఏమీ లేదు. ఏం చెప్పింది? ఏమీ లేదు. నీ పక్క ఆవిడ ఎప్పుడైనా కరువుతో ఇబ్బందులతో ఉంటే ఎప్పుడైనా అమ్మా ఓ తౌడు బీవి అమ్మ రేపొద్దున మా ఆయన వచ్చినది ఇచ్చేస్తానంటే అయ్యయ్యయ్యయ్యయ్యయ్య ఓదిని గారు 10 నిమిషాలు ముందైనా అడిగావు కాదు, ఇప్పుడే అసెట్టేశాను అంటావు. నీ బుద్ధి ఏ బుద్ధి అది? అమ్మా నేను అన్న బాబు అలాంటి మాటలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, దైవజనుడు అంటున్నాడు నీ ఇంట్లో ఏమున్నది అని అడుగుతున్నాడు. ఆ విధవరాలు అంటుంది, అయ్యా దైవజనుడా నా ఇంట్లో ఏమీ లేవు, అప్పులోళ్ళందరూ వచ్చి అన్ని పట్టిపోయారు, చివరికి మేము కట్టుకునే బట్టలు కూడా పట్టుకుపోయారు, పండుకునే మంచము లేదు, కప్పుకునే దుప్పటి లేదు, చేసుకునే చెప్పులు కూడా పట్టిపోయారు. దైవజనుడా మా ఇంట్లో లేదో, నూనె కొండ మాత్రమే ఉందండి. నూనె పట్టుకెళ్ళరావు, మీకు అర్థమైందా? పట్టుకెళ్తారా? చూసారా నూనె పట్టుకెళ్తారా? ఒకసారి మా పాదిరమ్మ నాన్న నా అమ్మాయి మీ ఇంటికాడి నుంచి మీ అమ్మగారి ఇంటికాడి నుంచి అంత కబ్బు నూనె ఎట్టరా అమ్మా అన్న. ఇంకేమని ఉందా? యా అంటే అబ్బా నూనె ఎట్టరా కూడా ఉందా, పట్టాలేదు. పోనీ అన్నాను మా ఇంట్లో సరిగ్గా కత్తి లేదు, కత్తి అన్నట్రా అమ్మా అన్నాను. కత్తి ఎట్టుకొస్తారా? సూర్యకాంత్ గారు చెప్పలేటి కత్తి ఎట్టుకొస్తారా? అమ్మగారింటి నుంచి పట్టరారు. ఇవన్నీ నాటుకుపోయాయి మనసులో. కత్తి ఎట్టుకొస్తే నీకు రోగం వచ్చేద్దా? నూనె ఎట్టుకొస్తే నీకు తెగులు వచ్చేద్దా? ఏమి రావండి. అలనాడు పెద్దలో నీ హృదయం ముందు నాటేస్తే అయి నాటుకుపోయాయి, కానీ వాక్యము నాటలేదు. నీ పెద్దలు వాక్యము నాటలేదు, నీ పెద్దలు దేవుని యొక్క శక్తిని నాటలేదు, దేవుని ప్రభావము నాటలేదు. ఆవిడ అంటుంది ఎవరు పట్టికెళ్ళని ఒక కొండ ఉంది, ఆ కొండ బుడ్డి ఏమిటంటే నూనె బుడ్డి. నూనె పట్టుకెళ్ళిపోతే అరిష్టమని, వాళ్ళు కూడా అప్పులు పాలైపోతారేమోనని, వాళ్ళు కూడా మావలు అయిపోతారేమోనని, వారు కూడా మావలు నాశనం అయిపోతారేమోనని, వారింట్లో కూడా మరణం ఉంటుందేమోనని చెప్పి నూనె కొండ వదిలి వెళ్ళిపోయారయ్యా. అది మాత్రమే ఉంది.
అప్పుడు దైవజనుడు అన్నాడు, మంచిది, నీ ఇంట్లో ఏదో ఒక చిన్న ఆధారం అనేది ప్రభు ఉంచాడు కదా, నువ్వేమి శోధించబడకూడదు, ప్రభు నీ మీద కనికరం చూపిస్తున్నాడు. అమ్మా, నీ ఇరుగు పొరుగు వాళ్ళింటందరికీ వెళ్ళి ఎవరింటికైతే నువ్వు అప్పు ఉన్నావో, ఏ ఇంటికైతే అప్పు ఉన్నావో, ఏ యజమానికైతే అప్పు ఉన్నావో, అప్పులు అందరి ఇంటికి వెళ్ళి కొండలట్రా, ఏమట్రామన్నాడు, కొండల ఖాళీ కొండలట్రామన్నాడు. అలాగే పాపం కుమారులు ఇద్దరిని పంపించలేని ఆయన, ఎల్లయ్య పొల్లయ్య స్వామి ఆల్దేరి ఎల్దేరి కొండలట్రంట్రా, వాళ్ళందరికీ అప్పులు ఉన్నాడు, మీ నాన్న అప్పులు చేసి చచ్చిపోయినరా బాబు, ఈ కర్మానకే వచ్చిందిరా పెట్టరంట్రా అంటే, పాపం కొడుకులు బయటికి వెళ్ళి కొండలన్నట్టుకొచ్చి ఇంట్లో పెట్టేశారు, ఇంటి నిండా కొండలే, కాలు మోపుటకైనను స్థలము లేకుండా కొండలు పరిచేశారు. దైవజనుడు అన్నాడు, అమ్మా, నీ బుడ్డీలో ఉన్నటువంటి నూనె ఆ కొండలలో నింపుకుంటూ వెళ్ళిపో, ఎక్కడా కూడా మరలా ఆ బుడ్డిని పైకి తిప్పవద్దు, వంచిన దానివి వంచినట్లుగానే కొండలన్నిటి నుండి తిరిగిపో, కొండలన్నిటి నుంచి నింపేయి, నూనె ఎక్కడ ఆగిపోదు, నూనె ఎక్కడ నిలిచిపోదు, నువ్వు పోసే కొలది, నువ్వు నింపే కొలది, కొండలని నిండిపోతాయమ్మా, నిండిపోతాయి, అలాగే నిండిపోయి. ఇవిడంటుంది దైవజనుడా, కొండలన్నీ అయిపోయాయి, కొండలన్నీ అయిపోయాయి, ఇంకా ఖాళీ లేవు, నూనె వ్యర్థమైపోతుందేమో, కింద ఒలిగిపోతుందేమో, మట్టి పాలైపోతుందేమో, ఇసుక పాలైపోతుందేమో, దైవజనుడు నూనె వ్యర్థమైపోతుందేమో అన్నాడు. దైవజనుడు యేసు నామములో ఆగిపోవునుగాక. ఆగిపోయింది, ఏమైపోయిందమ్మా, ఆగిపోయింది. ఆవిడ అంటారు, దైవజనుడా ఆగిపోయినాయి, ఆగిపోయినాయమ్మా, ఆగిపోయినాయండి, సియోను పర్వతము నుండి వచ్చినది నీ కొండల్లో ఉంది, హెర్మోను పర్వతము మీద నుండి వచ్చినది నీ కొండల్లో ఉన్నది. నీ కొండలో ఉన్నది ఏమిటో తెలుసా, పరిశుద్ధమైనది. నీ కొండలో ఉన్నది ఏమిటో తెలుసా, పరిశుద్ధమైన ఆహారము. నీ కొండలో ఉన్నది ఏమిటో తెలుసా, పరిశుద్ధమైన అభిషేకము. ఎవరికైతే అప్పులు ఉన్నావో, ఎవరికైతే బాకీలు ఉన్నావో, ఆ కొండట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయి, బాకీ కట్టేసుకోండి అని చెప్పు. అలాగే వెళ్ళి కొండలన్నీ అప్పులకి ఇచ్చేసింది, మనశ్శాంతితో ఇంటికి వచ్చింది. ఏదో కడుగో గింజో కాసుకుని ఇద్దరు కొడుకులు తెచ్చి ఆ రాత్రంతా మనశ్శాంతిగా పడుకున్నారు. పొద్దున్నే లేచారు బిడ్డలిద్దరు, చెరో పనికి వెళ్ళిపోయారు, తల్లిని పోషించుకుంటున్నారు. ఆ ఇల్లు ఒక బేతేలు ఇల్లుగా మారిపోయింది, ఆ ఇల్లు ఒక బేతనీయ ఇల్లుగా మారిపోయింది, ఆ ఇల్లు ఒక మంచి ఖర్జూరపు గృహముగా మారిపోయింది, ఆ ఇల్లు ఒక ద్రాక్షమనముగా మారిపోయింది. ఆ ఇంటికి న్యాయాధిపతి యేసుక్రీస్తే. తల వంచండి, ప్రార్థించుకుందాం. ఈరోజు కూడా నీ జీవితం ముందు ఇలాంటి శోధన ఉందేమో, నా యేసు సియోను నుంచి నీకు ఆశీర్వాదం పంపిస్తున్నాడు. అది హెర్మోను మంచు వలె నీ ఇంటిలోకి వస్తున్నది, అది హెర్మోను మంచు వలె నీ ఇంటికి వస్తున్నది. నీ ఇంట్లో శోధన ఉందేమో, నీ ఇంటిలో అప్పులు ఉన్నాయేమో, నీ ఇంటిలో బాధలు ఉన్నాయేమో, నీ ఇంటిలో ఏ విధమైనటువంటి సంకటములు ఉన్నాయేమో, నీ ఇంటిలో శోధన ఉందేమో, నీ ఇంటిలో ఏదైనా మరణము ఉందేమో, ఈరోజే ఆ విధవరాలు చేసిన ప్రార్థన నువ్వు కూడా చేయి తల్లి. విధవరాలు ఆశించేటట్లు కూడా ఆశించు. ప్రభువా, నా ఇంటిలో కూడా ఒక సమస్య ఉంది. ఏసయ్యా, నా భర్త ఒక సమస్యగా ఉన్నాడు. ఏసయ్యా, నా బిడ్డలే ఒక సమస్యగా ఉన్నారయ్యా. ఏసయ్యా, నా ఇంటిలో శాంతి లేదు, నా ఇంటిలో నెమ్మది లేదు, నా ఇంటిలో సమాధానం లేదు, నా ఇంటిలో కూడా ప్రభువా అభిషేకముతో కూడినటువంటి తైలమును పంపించు తండ్రి. అది హెర్మోను నుంచి పంపించు ప్రభువా, అది సియోను నుంచి పంపించు ప్రభువా. ఈ రాత్రి నా జీవితంలో నూతన కార్యములు జరుగునట్లు, ఈనాడు నా జీవితంలో అద్భుత కార్యములు జరిగినట్లు, ఈనాడు నా జీవితంలో అభిషేకము కలిగిన భారములు కలగబడినట్లు, ఇప్పుడే నా జీవితంతో మాట్లాడు ప్రభువా. ప్రభువుని రెండు చేతులు పైకెట్టి స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యమును యాకోబుకు తెలియ చేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియ చేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనము
ముఖిలాదునా చేసి ఉండాలేదని అందరు చెప్పకూడదు. స్తోత్రము గానము చేయుటయే మంచిది, మన మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన. అచ్యున్నత సింహాసనాసీనుడైన యేసు ప్రభువా, ఈ రాత్రి మాతో మాట్లాడావు. సియోను ఎత్తైనది, హెర్మోను పరిశుద్ధమైనది. సియోను అనే పర్వతం మీద నుంచి హెర్మోను మంచు కురుస్తూ మా గృహానికి రావాలి. మా గృహంలోనికి వచ్చే ఆశీర్వాదం పరిశుద్ధమైనది. మా గృహంలోనికి వచ్చే ఆశీర్వాదము దీవెనలు పరిశుద్ధమైనవి. ఎవడునూ దానిని అపరిశుద్ధపరచలేడు. పరిశుద్ధమైన ఆశీర్వాదము మా జీవితంలో ఉంటే అప్పులు ఉండవు. పరిశుద్ధమైన ఆశీర్వాదము మా ఇంటిలో ఉంటే తెగుళ్ళు ఉండవు. పరిశుద్ధమైన ఆశీర్వాదము మా గృహములో ఉంటే ఏ విధమైన శోధనలు ఉండవు. పరిశుద్ధమైన ఆశీర్వాదములు మా ఇంటిలో ఉంటే ఏ విధమైన ఉండేది ఈ దయ్యపు శక్తులు మా గృహాన్ని తాకవు. ఈ ఇల్లు పునాది క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. ప్రభువా, ప్రకాశరావు గారిని, కృపావతి గారిని స్వస్థపరచండి. వారిలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను యేసు నామములో బంధిస్తున్నాను. వారి కుమారుడు, వారి శ్రీనుబాబు, తన భార్య, తన బిడ్డల్ని దీవించండి. అలాగే ప్రభువా, తన పెద్ద కుమార్తె వెంకటలక్ష్మిని, తన ఇద్దరు కుమారులను దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచండి. అలాగే ప్రభావతి తన భర్తను, తనకిచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలను, వారికి వచ్చిన అల్లుళ్ళను, వారికి వచ్చిన బిడ్డలను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంచండి. కుటుంబము యావత్తు నీ బండ మీద కట్టబడాలి. కుటుంబ యావత్తు నీ పిలుపును అందుకోవాలి. కుటుంబ యావత్తు నీ కృపలో వర్ధిల్లాలి. కుటుంబానికి యావత్తు శాశ్వత జీవమును ఆశీర్వాదము కలుగునుగాక. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వించండి. ఈ ప్రాంతాన్ని దీవించండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి జయం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనమగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఆన్ పలహారం తీసుకోండి.